సిటీ కేబుల్ కృష్ణదేజా అందిస్తున్నటువంటి మీడియా వచ్చి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పత్రికలు వచ్చిన కథనాలు పరిశీలిస్తాం. ముందుగా ఈనాటిని పరిశీలిస్తే రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజకీయ వాతావరణంలో వేడి నెలకొనింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థిగా అనూహ్య రీతిలో ఎన్డీఏ అభ్యర్థిగా రామ్నాథ్ను ప్రకటించినటువంటి కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రధాన సంచికలు ప్రముఖ ప్రచురించబడింది. బీహార్ గవర్నర్గా ఉన్నటువంటి రామ్నాథ్ను ఎన్డీఏ అభ్యర్థి రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ అభ్యర్థిని ఏకగ్రీవం చేసే దిశగా మోడీ ప్రధాని నరేంద్ర మోడీ పావులు కదుపుతున్నటువంటి కథనాన్ని ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం మమతా బెనర్జీతో మంతనాలు జరిపేందుకు సన్నద్ధమవుతున్నటువంటి కథనాన్ని ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అయితే అలాగే రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే ఇంతకుముందు నీళ్ళు ఇవ్వడం ఓ చరిత్ర, ఇకపై నీళ్ళు ఇవ్వడం మరో చరిత్రని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. కృష్ణా డెల్టాలకు, గోదావరి జలాలను కృష్ణా డెల్టాలకు మళ్లించి పట్టిసీమ ద్వారా నీటిని తరలించినటువంటి కథనాన్ని ఓ చరిత్రగా ముఖ్యమంత్రి ప్రస్తావించినటువంటి కథనాన్ని ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఏకీకృత బిల్లు విధానం పట్ల ప్రజలందరూ కూడా సహకరించాలి, అన్ని సంఘాలు తోడ్పడాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి మంత్రి వెంకయ్యనాయుడు ప్రస్తావించినటువంటి కథనాన్ని ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే మకుటామాయంగా కృష్ణా నదిపై వంతెన నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దాదాపు 6 రకాల ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటిలో ఏదో ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రభుత్వం ఏకీభవించి తద్వారా వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉందని చెప్పి ఈనాడులో ప్రముఖ కథనాన్ని ప్రచురించబడింది. హీరో హోండా మోటార్ సంస్థను చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే భూ కేటాయింపు విధానం కూడా పూర్తయిందని ప్రక్రియ కథనంలో ప్రముఖ ప్రచురించబడింది. జూలై 1వ తేదీ నుంచి హీరో మోటార్ సంస్థ తమ పని విధానాన్ని ప్రారంభించే అవకాశం ఉందని చెప్పి కథనంలో ప్రముఖంగా సూచించబడింది. అలాగే సాక్షి పత్రికను పరిశీలిస్తాం. సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా బీజేపీ అభ్యర్థి రాష్ట్రపతి అభ్యర్థి విధానాన్ని కూడా సాక్షిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే డ్వాక్రా మహిళలకు నెలకు ఆదాయం కేవలం 4,000, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 8,000, 6,000 ప్రకటిస్తున్న నేపథ్యంలో వాళ్ళకు వచ్చే ఆదాయం సరాసరి 4,000 అని చెప్పి ప్రభుత్వం మహిళలను డ్వాక్రా మహిళలను నమ్మించి మోసం చేస్తోందని ఓ కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఈ నేపథ్యంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నింటినీ కూడా మూసివేసింది. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కోసం దళారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొనిందని చెప్పి ప్రముఖంగా ఓ కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అట్టహాసంగా జిఎస్టీ బిల్లు ఆమోదానికి కేంద్రం సన్నద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మోడీ ప్రధానమంత్రి సంతకం అయిన పిదప రాష్ట్రపతి సంతకం అయ్యే అవకాశం ఉందని చెప్పి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రస్తావించినటువంటి కథనాన్ని కూడా ప్రముఖంగా సాక్షిలో బ్రహ్మ ప్రచురించబడింది. అటవీ సంపదను రాష్ట్ర ప్రభుత్వం దోచేస్తూ ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దత్తత గ్రామాలన్నీ కూడా రాష్ట్ర అటవీ సంపద అంతా కూడా దోపిడీకి గురవుతున్నాయని చెప్పి సిపిఎం నేత బృందాకార ప్రస్తావించినటువంటి కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో బ్రహ్మగా ప్రచురించబడింది. అలాగే జ్యోతి పత్రికను పరిశీలిస్తే ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా బ్రాహ్మణ సంఘ అసోసియేషన్ బ్రాహ్మణ సంఘ కార్పొరేషన్ చైర్మన్ వై కృష్ణారావు ప్రస్తావించినటువంటి కథనాన్ని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పదవుల్లో ఉంటూ ప్రభుత్వంపై నిందించడం సమంజసం కాదు అని ప్రముఖంగా ఓ కథనాన్ని జ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. తమిళనాడులో రాజకీయ పరిణామాలు రోజురోజుకి చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం దాదాపు ఖరారైనట్టుగా జ్యోతి పత్రికలో ప్రముఖ కథనాలు ప్రచురించబడింది. హిందూ మక్కల్ కచ్చి పార్టీగా నామకరణం చేసేందుకు యోచిస్తున్నట్లుగా ప్రముఖంగా ఒక కథనాన్ని ప్రముఖ ప్రచురించబడింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ దక్షిణాదిలో రాజకీయ నాటకాల్లో భాగంగానే రజనీకాంత్ని రాజకీయ రంగ ప్రవేశం చేస్తూ ఉందని చెప్పి కథనంలో ప్రముఖంగా సూచించబడింది. అలాగే మరో అవినీతి చేప బయటపడింది. ప్రధానంగా విశాఖలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నటువంటి అధికారి అవినీతి అధికారులకు చిక్కారు. ఈ నేపథ్యంలో దాదాపు 1,000 కోట్ల ఆస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రముఖంగా కథనంలో ప్రముఖ ప్రచురించబడింది. అలాగే వార్తాపత్రికలను పరిశీలిస్తాం. వార్తా ప్రధాన సంచికలో ప్రముఖంగా పేదల కోసం 10 లక్షల ఇళ్ళు సిద్ధం చేశాం. 7 లోపల 10 లక్షల ఇళ్ళు పేదలకు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉందని చెప్పేసి ప్రముఖంగా ముఖ్యమంత్రి ప్రస్తావించినటువంటి కథనాన్ని వార్తా ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది.
నేటి నుంచి రంజాన్ తోఫా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫాను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తూ ఉందని చెప్పి ప్రముఖంగా కథనంలో వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. 3 ఏళ్ల పాలన సంతృప్తికరంగానే ఉంది. మరో ఏడాదిలో 24 ప్రాజెక్టులు పూర్తి చేస్తే ప్రజల యొక్క ఆమోదం మరింత పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేసినటువంటి కథనాన్ని వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. గిరిజన ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడి నివారించే దిశగా ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. మంచినీటి సరఫరా విధానం కోసం, మంచినీటి సరఫరా పథకం కోసం ప్రత్యేకంగా కేవలం గిరిజన ప్రాంతాల కేటాయింపుల్లోనే దాదాపు 105 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదుకునే దిశగా చర్యలు చేపడుతున్నట్లుగా ఒక కథనాన్ని వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రప్రభను పరిశీలిస్తే అక్రమ వార్తలు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు, రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడితే మాత్రం సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో హెచ్చరించినటువంటి కథనాన్ని ప్రభ ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే వచ్చేస్తుంది గోదావరి అమ్మ అని చెప్పి ప్రముఖంగా కృష్ణా డెల్టా ప్రాంతాలకు నీటి ఎద్దడిని నివారించే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను మళ్లించే చర్యకు శ్రీకారం చుట్టింది. మరో వారం రోజుల కృష్ణా డెల్టాలకు గోదావరి నీటి సరఫరా అయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రముఖంగా ప్రభ ప్రధాన సంచికల ప్రముఖంగా కథనాన్ని ప్రచురించబడింది. ఇది వాళ్ళ పత్రికలు వచ్చిన ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి టీడీపీ నాయకులు సురేందర్ నాయుడు గారు, అలాగే సిపిఐ నాయకులు క్షేత్రపాల్ గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలు వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా ఇవాళ రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ సందడి నెలకొనింది. జూన్ 17వ తారీఖున రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఎన్డీఏ పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. బీహార్ గవర్నర్ రామ్నాథ్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలోనే విపక్షాలు సైతం అభ్యర్థిని పోటీకి బరిలో నిలిపేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నెల 24వ తేదీన విపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో సహా ఉన్నటువంటి విపక్షాలన్నీ కూడా సమావేశమై విపక్షాల అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పి ప్రముఖంగా పత్రికల్లో కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ పాచికల్లో భాగంగానే ఇవాళ దళిత అభ్యర్థిని రాష్ట్రపతిగా ప్రకటించింది. బీజేపీపై వస్తున్నటువంటి వ్యతిరేకతను పక్కన పెట్టుకునేందుకు నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థిగా దళితులకి సీటు కేటాయించడం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, ఇవాళ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ సైతం బీజేపీ వ్యవహార శైలిని ఏకపక్షంగా మద్దతు ప్రకటిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి రామ్నాథ్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఎంతవరకు సమంజసం? నిన్న మొన్నటి నేటి వరకు బీజేపీ పట్ల దళిత వ్యతిరేక అనే ఒక భావన బీజేపీపై ఉన్నది. ఈ భావనను పూర్తిగా నిర్మూలించుకునే దిశలోనే దళితుల పట్ల బీజేపీ మక్కువ ఉంది, ఎలాంటి వ్యతిరేకత లేదు అనే భావన కల్పించే దిశగానే ఇవాళ బీజేపీ అభ్యర్థిగా రాష్ట్రపతి అభ్యర్థికి దళిత అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి భావించవచ్చా? మీరు ఎలా పరిగణిస్తారండి? ముందుగా కృష్ణతేజ యాజమాన్యానికి, కృష్ణతేజను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి, అదేవిధంగా కృష్ణతేజ సిబ్బందికి శుభోదయం తెలియజేసుకుంటూ, ఈరోజు బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో వాళ్ళ స్వలాభం కోసం చేసిందా, లేకపోతే దళిత వ్యతిరేకి అనే ముద్రను తోసుకోవడం కోసం చేసిందా అనేది పక్కన పెడితే, ఈరోజు బీజేపీ తీసుకున్న నిర్ణయం ఒక రకంగా దళితుల్ని రాష్ట్రపతిని చేయడం కోసం, దేశ ప్రజలందరూ కూడా, ఎందుకంటే అత్యున్నతమైన దేశంలోనే అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవి. ఈరోజు దళితులు కానీ, వెనుకబడిన తరగతుల వారు కానీ, మాకు చట్టసభల్లో అన్యాయం జరుగుతూ ఉంది, మాకు న్యాయం జరగలేదు అనే విధంగా కొంతమంది ఉన్నారు. కాబట్టి అలాంటి విధానాలు ఎక్కడా కూడా మన భారతదేశంలో లేదు. దళితులు అయినా,
ఎవరైనా కూడా భారతదేశంలో సమానమే అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు వాస్తవంగా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాలనుకుంటే అద్వానీ గారు బీజేపీ పార్టీ ఈరోజు ఉనికి ఉంది అంటే, బీజేపీ పార్టీ ఉంది అంటే అది కేవలం అద్వానీ అదేవిధంగా వాజ్పేయి గారి సలవు వల్ల ఈరోజు బీజేపీ పార్టీ ఉంది. కానీ అద్వానీని పక్కన పెట్టి రామనారాయణ్ అనే వ్యక్తిని ఈరోజు రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం ఒక రకంగా హర్షించదగ్గ విషయమే. ఇంకొక రకంగా ఒక బీజేపీకి తన జీవితాన్ని దారబోసిన వ్యక్తికి అన్యాయం చేశారు అనే బాధ కూడా నా వ్యక్తిగత విషయం. ఇది బాధ కూడా ఒక పక్క ఉంది. ఏది ఏమైనా కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఒక దళితునికి ఈరోజు అత్యున్నతమైన స్థానం కట్టబెట్టిన దానికి వాస్తవంగా అందరూ కూడా సంతోషించాల్సిన విషయమే. ఎందుకంటే ఒక దళిత వ్యక్తికి నారాయణ్ గారి తరువాత అంత పదవి రావడం ఇదే రెండోసారి అవుతుంది. కాబట్టి దళిత వ్యక్తికి ఇవ్వడం వల్ల దేశ ప్రజలు సంతోషిస్తారు. అదేవిధంగా వాళ్ళ ఇంటర్నల్ రాజకీయాలు ఏముండాయో లోతుగా మనం చర్చిస్తే కానీ మనం దానికి ఆ లోతుగా కూడా మనం చర్చించాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు దళిత వ్యక్తికి ఒక సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో చేశారు కాబట్టి మనం అందరూ కూడా ముక్త కంఠంతో దాన్ని ఏకీభవించాల్సిన అవసరం అయితే ఉందనేది నా అభిప్రాయం. ఓకే, మీరు ఎలా భావిస్తారండి ఇవాళ బీజేపీ ఎన్డీఏ అభ్యర్థి రామనారాయణ ప్రకటించడాన్ని ఎలా పరిగణించవచ్చు? ఈరోజు బీజేపీ చాలా ఒక గొప్ప నిర్ణయమే తీసుకుంది. దళితుణ్ణి రాష్ట్రపతిని చేయాలన్న ఆలోచన చాలా గొప్పదే. అయితే దళితులకు సంబంధించి ఏ వర్గానికి సంబంధించిన దళితుల్ని ముందుకు తెస్తున్నారనేది ప్రధాన అంశం. ఈరోజు అఖండ హిందుస్థాన్ అన్న నినాదాన్ని తలకెత్తుకున్నటువంటి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, మోర్చా లాంటి సంస్థల్లో దగ్గరగా పనిచేసినటువంటి ఒక దళిత నాయకుణ్ణి ముందుకు తీసుకురావడం అది దళితులపైన కపట ప్రేమ అని చెప్పి చెప్పడానికి ఏ విధంగా మేము వెనకాడదలుచుకోలేదు. మీరు దళితుల్నే రాష్ట్రపతిని చేయాలన్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ దేశంలో మనువాద సిద్ధాంతాన్ని మేము బద్దలు కొడుతున్నామని చెప్పి మీ సింటమ్స్ ఇవ్వదలుచుకుంటే ఒక లౌకికవాది అయినటువంటి దళిత నాయకుణ్ణి మీరు రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే విపక్షాల నుండి కూడా మీకు మద్దతు లభించేది. ఈరోజు కులంతో మతంతో ప్రమేయం లేనటువంటి చింతనను మన రాజ్యాంగం చెబుతూ ఉంది. అయితే ఈరోజు కులంతోనూ మతంతోనూ ప్రమేయం ఉన్నటువంటి మనువాద సిద్ధాంతాన్ని తలకెక్కించుకున్నటువంటి ఒక రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకురావడం పట్ల ఈరోజు వ్యతిరేకత వస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే మాకు ఎవరైనా వ్యతిరేకిస్తే దళితుని వ్యతిరేకించాడు అనే మాట సులభంగా విమర్శ కోసం మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుందని మీరు మాట్లాడవచ్చు. అయితే మేము దళితుణ్ణి వ్యతిరేకించట్లేదు, దళిత నాయకత్వాలను మేము వ్యతిరేకించట్లేదు. అయితే ఈ దేశంలో లౌకికవాదాన్ని బలపరిచే ఒక సామాజిక వర్గాల నుంచి చైతన్యవంతమైనటువంటి భావజాలం కలిగిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు. అదే దళిత వర్గాల నుండి వచ్చిన మేధావులు అనేక మంది ఉన్నారు. వాళ్ళని మీరు రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే మొదటి నుండి విపక్షాలన్నీ ఏకంగా చెప్తా ఉన్నాయి. మీరు లౌకికవాది అయినటువంటి ఎవరిని రాష్ట్రపతి అభ్యర్థిగా ముందుకు తీసుకొని వచ్చినా ఏకపక్షంగా మేము మీకు మద్దతు ప్రకటిస్తామని చెప్పి స్పష్టంగా చెప్తున్నాయి. అయితే బీజేపీకి సంబంధించి వాళ్ళ అంతర్గత అజెండా, ఆర్ఎస్ఎస్ అంతర్గత అజెండా అయినటువంటి అనేక అంశాలని తలకెక్కించుకున్నటువంటి ఒక అభ్యర్థిని ముందుకు తీసుకురావడం అనేది మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు అదే దళిత వర్గాల్లోంచి ఈ దేశానికి కావాల్సినటువంటి, ఈ దేశానికి అవసరమైనటువంటి ఆలోచన విధానాలను అందించగల మీరు ముందుకు తీసుకొని వస్తే స్వాగతించాలి. అభ్యుదయ భావాలు, సోషలిస్ట్ భావాలపై ఒకప్పుడు కత్తులు చూసినటువంటి రామ్నాథ్ ను ఇవాళ బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడాన్ని సిపిఐ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దీన్ని ఎలా భావించవచ్చు? ఈరోజు నేను ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో రూలింగ్లో ఉన్నప్పుడు నారాయణ గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. దానికి ముందు కూడా కొంతమంది రాష్ట్రపతిగా చేసిన వాళ్ళు ఉన్నారు. నారాయణ గారు దళితుడు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలాలు ఉన్న వ్యక్తి ఆయన.
దానికి ముందు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా ఆ పార్టీకి సంబంధించి ఒకవేళ ఆ పార్టీలో డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఇండైరెక్ట్గానో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళనే రాష్ట్రపతిగా అభ్యర్థులుగా ఎలక్ట్ చేశారు. మీకు మీరు ఒక 10 సంవత్సరాలకు ముందు పోయి ఒక విషయాన్ని గమనిస్తే, బీజేపీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనము ఏ రాజకీయ పార్టీకి కూడా సంబంధం లేనటువంటి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ ఘనత మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. చంద్రబాబు నాయుడు గారి ప్రపోజల్ని చాలా గొప్ప ప్రపోజల్ ఇది, ఆయన దేశానికి సేవ చేసిన వ్యక్తి కాబట్టి ఏకగ్రీవంగా ఆయన్నే మనం చేయాలని చెప్పి ఆ రోజు బీజేపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన రాష్ట్రపతిగా మంచి సేవలు కూడా అందించడం జరిగింది. దాని తర్వాత ఈరోజు బీజేపీ ఈ విధంగా చేస్తూ ఉంది అన్నప్పుడు, లాస్ట్ టైం దానికి ముందు చేసిన వ్యక్తులు కూడా రాష్ట్రపతులు ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళే, ఏ పార్టీకైనా కూడా కొంత సులాభం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీకి ఉపయోగపడిన వాళ్ళని వాళ్ళని ఏదో ఒక సభ చట్టసభలో పంపించాలా, మన పార్టీకి ఉపయోగపడినారు అనే ఇది లోపల ఉంటుంది. మనకు ఇక్కడ గమనించాల్సింది, ఒక రాష్ట్రపతిగా ఎలక్ట్ అయిన తర్వాత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉండే మనోభావాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఇంతకుముందు ఆయన రాష్ట్రపతులు అందరూ కూడా పార్టీకి సంబంధాలు ఉన్నా కూడా ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ గారు ఏ పార్టీ? పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి మునిగి తేలిన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ గారు. ఆయన్ను ప్రధానమంత్రిని రాష్ట్రపతిని చేశారు. రాష్ట్రపతిని చేసిన తర్వాత కూడా ఆయనైతే వాస్తవంగా చెప్పుకోవాలంటే మనం కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినా కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండా వ్యవహరించిన వ్యక్తి ఆయన. అదేవిధంగా ఈరోజు ముందు ఆయన గత చరిత్ర మనకు అవసరం లేదు. ఒక దళితుడిగా ఆయన తీసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతి అభ్యర్థి అయిన తర్వాత ఆర్ఎస్ఎస్లో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా, కాంగ్రెస్లో ఉన్నారా, లేదు ఇంకొక పార్టీలో ఉన్నారా అనేది పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. మనం అక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. దేశంలో ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అనే వ్యక్తి. రాష్ట్రపతి అనే వ్యక్తి ప్రథమ పౌరుడు అయినప్పుడు ఆ పౌరుడికి మిగతా ప్రజలందరినీ కూడా సమానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఆ పదవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఎవరికి ఉండవు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మనం ఇంతకుముందు చూసినటువంటి కూడా ఆ పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తులనే చేశారు రాష్ట్రపతులుగా. కానీ వాళ్ళు రాష్ట్రపతి అయిన తర్వాత ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ విపక్షాలు మీరా కుమార్ని ప్రకటించాలని చెప్పి ఇదేమవుతుందంటే, ఇది బీజేపీ దళితుల్ని ప్రపోజ్ చేశారు, దళిత ఓటు బ్యాంకు వాళ్ళకి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఇంకొక అడుగు ముందుకేసి మేము మీరా కుమార్ని సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం ఈ ఒక దేశ ప్రధాన పౌరుడిగా ఉన్న వ్యక్తి మీద ప్రథమ పౌరుడిగా ఉన్న వ్యక్తి మీద పోటీ పెట్టకూడదు అనేది సాంప్రదాయం, నా మామూలుగా రొటీన్గా వస్తూ ఉండే సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని ఫాలో అయితే ఎవరైనా దళిత వ్యక్తే, ఆయనైనా దళిత వ్యక్తే. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద ఆర్ఎస్ఎస్ ప్రభావం ఉంది అనేసి విపక్షాలన్నీ కూడా అంటున్నాయి. నిజంగా ఆర్ఎస్ఎస్ ప్రభావాలు ఉన్నప్పుడు మీరందరూ కూడా అతన్ని ఏకగ్రీవంగా తీసుకున్నప్పుడు అతనికి ఆ మనసులో ఉండే భావాలన్నీ కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటున్నానంటే ఆ మాట, ఈరోజు అన్ని పార్టీలు కూడా నన్ను ఏకగ్రీవంగా నా అభ్యర్థిత్వాన్ని ఎన్నుకున్నాయి, అందరూ కూడా నన్ను ముక్త కంఠంతో స్వాగతించినారు కాబట్టి నేను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ నేను ఈ దేశానికి సేవ చేస్తాను అనే విధంగా ఆ వాళ్ళకి ఆ భావం కల్పించే విధంగా మనం ఉండాలి. కానీ వాళ్ళేదో తప్పు చేశారు కాబట్టి మేము ఇదే విధంగా చేస్తాము, దాని మీద కూడా పోటీ పెడతాము, దాని మీద కూడా విమర్శలు చేస్తాము అనేది తప్పు అనేది నా భావం. సిపిఐకి ఎలా పరిగణిస్తారు దీన్ని? ఇవాళ సిపిఐ మద్దతుతో కూడా మీరా కుమార్ని ప్రకటించే అవకాశం ఉంది, విపక్షాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి, 24వ తేదీ తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది, ఈ పరిణామాలు ఎలా భావిస్తారు? రాష్ట్రపతి అభ్యర్థులకు సంబంధించి పోటీ పెట్టకూడదు అన్న సిద్ధాంతం అయితే రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఒక అభ్యర్థిత్వానికి పోటీ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఒకవేళ నిజంగా అన్ని వర్గాలకి ఆమోదమైనటువంటి వ్యక్తి వచ్చినప్పుడు పోటీ లేకుండా ఏకపక్షంగా ఒక వ్యక్తిని తీసుకెళ్లడం మంచిది కాదు. ఒక వర్గం
ఈ దేశంలో ఒకవైపు దళితుల్ని, మైనార్టీల్ని, క్రిస్టియన్లని, ఇతర సామాజిక అణచివేయబడినటువంటి వర్గాల్ని మనుధర్మ శాస్త్రాన్ని తలకెక్కించుకున్నటువంటి ఒక సంస్థ ద్వారా నడుస్తున్నటువంటి ప్రభుత్వం కింది స్థాయిలో అణచివేస్తూ ఉంటే వాళ్ళందరినీ అణచివేయడాన్ని మేము సమర్థిస్తున్నాము అని చెప్పే ఒక పైన ఉన్నటువంటి నాయకుడు ఏ రోజు ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థి దళితుల దాన్ని దళితున్న దాడులను ఆయన ఏ రోజు ఖండించిన పాపన పోలేదు. ఒకవైపు దళితులను ఊచకోతకు వస్తున్నారు, ఒకవైపు రైతుల మీద తూటాలు ఎక్కువ పెడుతున్నారు, ఒకవైపు లాఠీలు ఎక్కువ పెడుతున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ముస్లిం దళిత మైనార్టీ వర్గాల పైన దాడులు ఒకవైపు జరుగుతూ ఉంటే, వాళ్ళ ఆహారం పైన, వాళ్ళ వేషధారణ పైన, వాళ్ళ భాష పైన, వాళ్ళ సంస్కృతి పైన ఒకవైపు దాడి చేస్తూ, మరొక వైపు మాకు ప్రేమ ఉందని ఒకే ఒక అభ్యర్థిని తీసుకొని వచ్చి పైకి చూపిస్తే ఆ దళిత వర్గాలన్నీ వాళ్ళ వెనుక వస్తాయి అని అనుకోవడం వాళ్ళకున్నటువంటి ఆలోచన స్థాయి తక్కువకు సంబంధించిన అంశంగా మనం భావించాల్సి వస్తుంది. ఈరోజు దళితుల్లో వ్యతిరేకత ఉంది. ఈరోజు 26% ఉన్నటువంటి దళితులు ఇతరత్ర వర్గాల్లో బీజేపీ ప్రభుత్వం పట్ల స్పష్టమైన వైఖరిని వాళ్ళు అవలంబిస్తున్నారు. వీళ్ళు మా ఆహారంలో అడుగు పెడుతున్నారు, వీళ్ళు మా బట్టల్లో అడుగు పెడుతున్నారు, వీళ్ళు మా జీవితంలో అనేక అంశాల్లో అడుగు పెడుతున్నారు. ఏవైతే వ్యక్తిగత అంశాలుగా తీసుకోవాల్సిన అంశాల పట్ల వ్యతిరేకతను ప్రవర్తించే ప్రభుత్వాల పట్ల వాళ్ళు స్పష్ట వైఖరిలో ఉన్నారు. అయితే దాన్ని తప్పించుకునే ఉద్దేశంతో పార్టీ సైతం మోడీ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తా ఉంది. అంటే మా మిత్రపక్షం ఉన్నటువంటి శివసేనను సంప్రదించకుండా, శివసేనతో ఒక్క మాటైనా ప్రస్తావించకుండా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం సమంజసం కాదు అని చెప్పి ఆ శివసేన వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. అలాగే సిపిఐ ఆల్సో సిపిఐ కూడా ఆ పార్టీ కూడా నారాయణ మద్దతుని వ్యతిరేకిస్తా ఉంది. దీని ఎలా ఇప్పుడు సిపిఐ లేదు సిపిఎం కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా ఈ అభ్యర్థికి సపోర్ట్ చేస్తాయి అనేది మనం ఆశిస్తే అది అత్యాశ అవుతుంది. సిపిఎం పార్టీ కానీ, సిపిఐ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, ప్రతిపక్షాలు కానీ ఒక పాలక పరిచయం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తాయి, దానికి సమ్మతిస్తాయి అనేది వాస్తవంగా అత్యాశ అవుతుంది. అదంతా కూడా వాళ్ళ రాజకీయంలో భాగంగా వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళ రాజకీయం భాగంగా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు శివసేన అనేది కూడా ఈరోజు మోడీ గారు ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తిని వ్యతిరేకిస్తున్నారంటే మోడీ గారు ప్రపోజ్ చేసిన అది ఇంటర్నల్గా వాళ్ళు సర్దుకుంటారు, అదేం పెద్ద సమస్య ఏం కాదు. కానీ ఇక్కడ రాష్ట్రపతి అభ్యర్థిని గురించి కూడా రాష్ట్రపతి అభ్యర్థిని ఒక ప్రకటించిన తర్వాత శివసేన పార్టీ సైతం బీజేపీని వ్యతిరేకిస్తా ఉందంటే, మోడీ తీరును వ్యతిరేకిస్తా ఉంటే, మోడీ వ్యవహరిస్తున్న విధానం అంతా ఇప్పుడు ఏకపక్షమా లేకపోతే సానుకూల పక్షమా అనేది పక్కన పెడితే, ఒక దళిత వ్యక్తిని ప్రపోజ్ చేశారు. దళిత వ్యక్తి మీద మీకు ప్రేమ ఉందా, దళితుల మీద ప్రేమ ఉందా లేదా, ఆ దళిత వ్యక్తికి మీరు మద్దతు ఇస్తారా లేదా అనేది మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బీజేపీ ఉనికి కోసమో లేకపోతే బీజేపీ దళితుల ఓటు బ్యాంకును ఆకర్షించడానికి చేసిందా అనేది పక్కన పెట్టేస్తే, మనం ఇక్కడ చూడాల్సింది ఒక దళిత వ్యక్తిని అత్యున్నత స్థానంలో పెట్టడానికి ప్రపోజ్ చేసింది. కాబట్టి అలాంటి దళిత వ్యక్తిని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా అతనికి ఆర్ఎస్ఎస్ వాదమా లేకపోతే ఇంకోటే ముస్లిం వ్యతిరేకత ఉందా లేకపోతే క్రిస్టియన్స్ వ్యతిరేకత ఉందా అనేది అంటే, అవన్నీ కూడా మీరు అవన్నీ వెళ్ళాలంటే మీరు అతనికి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే అందరూ కలిసి పోతారు. కూటమి మొదట సుష్మా స్వరాజ్ ని కానీ అద్వానీని కానీ ప్రకటించని చెప్పి నిర్ధారించాయి. సుష్మా అద్వానీ కన్నా కూడా సుష్మా స్వరాజ్ ని ఎక్కువ మొగ్గు చూపాయి. అయితే ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, దళిత వ్యతిరేక భావాలని నిర్మూలించుకోవాలి, ఆ భావాలను బయటపడాలనే ఉద్దేశంతో ఇవాళ బీహార్ గవర్నర్ని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించని భావించవచ్చు. మీరు ఎలా భావిస్తారు? అది వాళ్ళు దళిత వ్యతిరేకత నుంచి తప్పించుకుందామని తీసుకున్న నిర్ణయం మరింతగా దళిత వ్యతిరేకత వైపు పోతా ఉంది. వాళ్ళకి స్పష్టంగా ఓవైపు దాడులు చేస్తూ, ఆ దాడుల పట్ల వాళ్ళు ఎక్కడ నరేంద్ర మోడీ ప్రపంచ దేశాల్లో ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే ట్విట్టర్లో సంధించే నరేంద్ర మోడీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోనూ రకరకాల రాష్ట్రాల్లో కేరళ తర్వాత ఉత్తరప్రదేశ్ లాంటి మారుమూల ప్రాంతాల్లో దళితులు తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి గ్రామాల్లో
వాళ్ళు పడుతున్న ఇబ్బందుల పట్ల, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, ఎక్కడా స్పందించిన పాపాన్ని ఇంతవరకు పోలేదు. ప్రపంచ దేశాల్లో చీమ చిట్టుకుమంటే స్పందించే, ఇంటర్నెట్లో స్పందించే మోడీ ఈ దేశంలో దళితుల్ని ఊచకోతకు వస్తూ ఉంటే, వాళ్ళ హక్కుల్ని కల రాస్తూ ఉంటే, వాళ్ళ ఆలోచన విధానాన్ని దెబ్బతీస్తుంటే, వాళ్ళ అభ్యున్నతికి అడ్డుపడుతున్నటువంటి వ్యవహారాన్ని ఎక్కడ ఏ రోజు ట్విట్టర్స్లో కానీ ఇతరత్ర సామాజిక మాధ్యమాల్లో స్పందించలేదు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని చెప్పేసి అనేక రేడియో కార్యక్రమాల్లో దళితుల అభ్యున్నతి గురించి, వాళ్ళపైన జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించాలని ఏ రోజు చెప్పని వ్యక్తి ఈ రోజు దళితులపైన అమాంతంగా ప్రేమ పుట్టింది అంటే దీన్ని నమ్మం. ఇంకొక విషయం మీరు గమనించాలి, ఆర్ఎస్ఎస్ మనువాద సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. మనవాదం ఈ సమాజాన్ని నాలుగు వర్ణాలుగానే ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉంది. ఆ నాలుగో వర్ణం ఐదో వర్ణం పంచములుగా ఉన్నటువంటి వాళ్ళు మాకు సేవ చేయాలి అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని బలపరిచే ఒక ఆర్ఎస్ఎస్ క్రమాన్ని ఈరోజు వాళ్ళని ముందుకు తీసుకొని వస్తున్నామని చెప్తే, ఈ దేశంలో అభ్యుదయవాదులు, సామాజిక కార్యకర్తలు, సామాజిక బాధ్యత కలిగినటువంటి పార్టీలు దాన్ని ఒప్పుకోకూడదు. మీరు నిజంగా ఈ దేశంలో లౌకికవాదాన్ని, ఈ దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు అనేక మంది ఉన్నారు, వాళ్ళందరి అది అట్లాంటి వ్యక్తులు దళితుల్లో కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా ఏంటి అంటున్నాం, రాష్ట్రపతి పదవికి పోటీ తప్పదని భావించవచ్చా? కంపల్సరిగా రాష్ట్రపతి పదవికి ఎందుకు పోటీ పెడుతున్నాం అంటున్నాం అంటే, మేము లౌకికవాదానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తిని మీరు తీసుకొని వచ్చిన మరుక్షణం మేము పోటీ పెట్టడానికి సిద్ధమని చెప్పేసి విపక్షాలన్నీ ఏకమవుతా ఉన్నాయి. మీరు నిజంగా లౌకికవాదిని పెట్టుంటే మద్దతు ఇచ్చుండే వాళ్ళం. ఓపెన్గా మీరు సుహృద్భావ వాతావరణంలో ఒక్కొక్క లౌకికవాది అన్ని మతాలని సమానంగా, అన్ని కులాలని సమానంగా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించే భారత ప్రథమ పౌరుడి విషయంలో స్పష్టమైనటువంటి వైఖరి, ఈ దేశానికి అంతటికీ కావాల్సిన వైఖరి మీరు తీసుకొని ఉంటే ఖచ్చితంగా మీకు మద్దతు ఇచ్చేవాళ్ళం. పార్టీలకు సంబంధం లేకుండా ఈ దేశ అవసరాల కోసం భారత ప్రథమ పౌరుడిని ఎన్నుకోవాలని పోటీ అయితే ఈ ఇప్పుడు జరుగుతూ ఉండే పరిణామాలను బట్టి పోటీ అయితే అనివార్యము. పోటీ ఉన్న ఎన్డీఏ అభ్యర్థి 100% రాష్ట్రపతి కావడం తథ్యం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సార్, ఇవాళ మరో అంశాన్ని పరిశీలిస్తే ప్రధానంగా జిఎస్టీ బిల్ విధానాన్ని అమలు చేసేందుకు బీజేపీ అత్యుత్సాహం చూపుతోంది. ప్రధానంగా జిఎస్టీ బిల్ విధానంలో మాత్రం అనేక లోపాలు ఉన్నా వాటిని సవరించడంలో కేవలం తాత్కాలిక సమావేశాలు పెట్టి వాయిదాలు వేస్తూ ఉంది తప్ప పూర్తిగా వాటి మీద చర్చించి తుది నిర్ణయం ప్రకటించడం లేదు. దీన్ని ఎలా పరిగణించవచ్చండి? అంటే జిఎస్టీ బిల్లు రైతాంగానికి పూర్తిగా అన్యాయం జరుగుతుంది, సామాన్య మధ్యతరగతి ప్రజల మీద ఆర్థిక భారం పడుతుంది. అదే కాకుండా వ్యాపార రంగాల్లో కూడా బిల్లు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని చెప్పి ప్రకటిస్తున్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరిస్తుంది, దీని ఎలా భావించవచ్చు? ఈరోజు జిఎస్టీ విషయానికి వస్తే, జిఎస్టీ ఒకే దేశము ఒకే పన్ను విధానము అనేది ఈరోజు జిఎస్టీ కింద తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒకే దేశం ఒకే పన్ను విధానం అన్నప్పుడు మనం తిరుపతిలోనో లేదా ఆంధ్రప్రదేశ్లోనో పెట్రోలు డీజిల్ పట్టుకుంటే 40 రూపాయలు ఉందనుకుందాం ఎగ్జాంపుల్. అదే కర్ణాటక పోయిన తర్వాత 35 రూపాయలు 39 రూపాయలు ఎంతో ఉంటుంది. తమిళనాడుకి పోయిన తర్వాత ఇంకొక రేటు ఉంటుంది, ఒరిస్సాకి పోతే ఇంకొక రేటు ఉంటుంది. ఈ రేట్లన్నీ ఉండకూడదు, అన్నీ ఒకే దేశం ఒకే విధానం అనేది తీసుకునేది మంచి నిర్ణయమే. కాకపోతే ఇక్కడ ఏమవుతా ఉందంటే, రైతుల మీద ఈరోజు రైతులు వాడుతున్నటువంటి ఎరువుల మీద కానీ, క్రిమిసంహారక మందుల మీద కానీ, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తుల మీద కానీ, అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ధార్మిక సంస్థ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద కానీ, ఇలాంటి వాటి మీద పూర్తిగా జిఎస్టీని లేకుండా చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈరోజు సామాన్య భక్తులు ఎక్కడెక్కడి నుండో తిరుమలకు వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ మనోభావాల్ని దేవుడికి చెప్పి ఇక్కడ కొంత ప్రశాంతమైన వాతావరణంలో ఉండి వెళ్ళాలా అని చెప్పి ఎక్కడెక్కడి నుండి నడకదారులు వస్తున్నటువంటి వ్యక్తులు ఒక లడ్డు కొనుక్కోవాలన్నా లేదు ఒక రూమ్లో ఉండాలన్నా కొండ మీదకి వచ్చిన తర్వాత ఒక చిన్న హోటల్లో భోంచేయాలనుకున్నా వాళ్ళకు అందనంత ఎత్తుకు రేట్లు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కొండ మీద ఉండే దేవస్థానం మీద పూర్తిగా జిఎస్టీని ఎత్తివే పరిగణనలోకి లేకుండా చేయాల్సిన బాధ్యత అయితే గవర్నమెంట్ మీద ఉంది. అదేవిధంగా రైతులు వాడుతున్నటువంటి ప్రతి వస్తువు మీద కూడా, రైతులు ఏదైతే వాడుతున్నారో ప్రతి దాని మీద కూడా జిఎస్టీ పరిధిలోకి రానికుండా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులు ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు రెవెన్యూ మా ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా దీన్ని అపోజ్ చేయడం జరిగింది.
తిరుమలకు జిఎస్టీ నుండి మినహాయింపు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి వ్యతిరేకించడం జరిగింది. అదే భావాన్ని వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. అదే విధంగా రైతుల మీద కూడా రైతులు వాడేటువంటి ఎరువులు క్రిమి సంహార మందుల మీద కూడా ఈరోజు జిఎస్టీ పరిధిలోకి రాకూడదని చెప్పి మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. అది కూడా పరిగణలోకి తీసుకుంటారని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుండి కూడా కేంద్రం పైన ఆశావ దృక్పథంతోనే ముందుకెళ్తా ఉంది. అయితే వీళ్ళ ఆశల్ని వాళ్ళు ఏ రోజు గౌరవించినటువంటి పరిస్థితి లేదు. మనం ప్రత్యేక హోదా విషయంలో చూసాము, అనేక విషయాల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూ లోటు బడ్జెట్ని పూరించినటువంటి కేంద్ర ప్రభుత్వం పట్ల కూడా ఇంకా ఆశాభావంతోనే ఉన్నారు. అది వాళ్ళ రాజకీయ ఎత్తుగడ, దాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఆ విషయం పక్కన పెడదాం. ఈరోజు జిఎస్టీకి సంబంధించిన విషయానికి వస్తే మానవునికి కనీస అవసరాలు 4 ఉన్నాయి. తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి ఇల్లు, ఉద్యోగ అవసరాలు, బతకడానికి కావాల్సిన కనీస అవసరాలు. కనీస అవసరాల మీద మీరు పన్నుల విధానాన్ని పెంచుకుంటా పోయి ఈరోజు నేను ఒక 1,000 రూపాయలు పెట్టి బట్టలు కొంటే దాని మీద మీరు 28% పన్ను వేస్తూ ఉన్నారు. ఈరోజు 1,000 రూపాయలు లేని బట్టలు వచ్చే పరిస్థితి లేదు. ఒక మనిషికి కావాల్సిన వస్త్రధారణ విషయంలో 1,000 రూపాయలు లేని బట్టలు వచ్చే పరిస్థితి లేదు. మీరు దాని మీద పన్ను వేస్తే సాధారణ మనిషికి గుడ్డ దూరం అవుతుంది. ఈరోజు వ్యవసాయ రంగం మీద విపరీతమైనటువంటి పన్నులు వేస్తే సాధారణ మనిషికి ఆహారం దూరం అవుతుంది. ఈరోజు సిమెంటు లాంటి ధరలపైన విపరీతమైన పన్నులు పెట్టడం వల్ల గుడి దూరం అవుతుంది. కనీస అవసరాలని దూరం చేసేటటువంటి పన్నుల విధానాన్ని స్పష్టంగా ఏ పార్టీ అయినా వ్యతిరేకించాల్సిందే. దీంట్లో ఎటువంటి అభ్యంతరాలు ఉండకూడదు. రాజకీయ పార్టీలకి ఒక స్పష్టమైన వైఖరి అవసరం. ఈ దేశంలో 85% మంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ దేశంలో ఒక బడా పారిశ్రామికవేత్తలను దృష్టిలో పెట్టుకొని జిఎస్టీలు రూపొందిస్తున్నారు. వాళ్ళకి మీరు పన్నులు పెంచాలనుకుంటే వాళ్ళకి పెంచండి. మన కేంద్ర ప్రభుత్వం రాగానే ఏం చేసింది, 35% ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని బడా వ్యాపారవేత్తలకు 25% తగ్గించింది. దాంట్లో ఎంత ఆదాయం వచ్చిండేది? ఈ పన్నులను పెంచితే మీకు ఎంత ఆదాయం వస్తుంది? ఇవన్నీ ఆలోచించుకోవాలి కేంద్ర ప్రభుత్వం. అటువైపుగా కనీస అవసరాల విషయంలో పన్నుల విషయంలో పన్నుల శాతాన్ని తగ్గించాలని అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతుంది. ఈ విధానం మరింత మారే అవకాశం ఉందని అని భావించవచ్చు. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుండి కూడా కేంద్రం మీద వాళ్ళ వారి అభిప్రాయం అయితే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు చిన్న చిన్న పరిశ్రమల మీద, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తుల మీద ఈ భారం పడకుండా, ఎందుకంటే వాళ్ళు సగటు జీవితాన్ని గడపాలంటే కొంత ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి విషయాలన్నింటినీ కూడా కూలంకుశంగా చర్చించి ఒక పరిగణలోకి తీసుకొని అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య అయితే ఉంది. వాళ్ళు ఏకపక్ష నిర్ణయంతో ఏదో మనకు మందబలం ఉంది అని చెప్పి ఎంపీల బలం ఉందనేసి ఏకపక్ష నిర్ణయంలో పోతే మాత్రం రాబోయే కాలంలో బీజేపీకి ఖచ్చితంగా గడ్డు కాలం అయితే ఉంటుందనేది మనం నిరభ్యంతరంగా ఒప్పుకోవాల్సిన విషయం. కాబట్టి ఇప్పుడైనా వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో నుండి విస్తున్నటువంటి సూచనలను పరిగణలోకి తీసుకొని చిన్న చిన్న వ్యాపారస్తుల మీద, రైతుల మీద, ఇలాంటి దేవస్థానాల మీద పూర్తిగా ఈ జిఎస్టీని లేకుండా చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఈరోజు దేశంలో ప్రపంచవ్యాప్తంగా మనం నిత్యావసరంగా వాడే పెట్రోల్, డీజిల్ ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి? అంతకుముందు బీజేపీ ప్రభుత్వానికి ఒక అడ్వాంటేజ్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు, బ్యారెల్ ధరలు దాదాపుగా 50% పడిపోయాయి. 50% పడిపోయినప్పుడు భారతదేశానికి విదేశీ ఎగుమతులకు సంబంధించిన డబ్బుల విషయంలో 50% మిగులుంది. అట్లాంటప్పుడు 50% పెట్రోల్, డీజిల్ ధరలు ఈ దేశంలో తగ్గి ఉండాలి. ఇప్పుడున్నటువంటి ధరలతో పోలిస్తే 50% ధరలు తగ్గి ఉండాలి. మరి ఎందుకు తగ్గించలేదు అంటే ప్రపంచానికి మీరు ఇతర దేశాలకు కట్టే డబ్బులు భారత ప్రభుత్వానికి మిగులుతుంది. ఆ పన్నుల్ని ఏం చేస్తున్నారు? ఆ డబ్బుల్ని మీరు ఈ పన్నుల్ని కట్ చేసి ఆ డబ్బుల్ని ఇటువైపు మళ్లించకుండా ప్రజలపైన భారం మోపుతున్నారు. సాధారణ ప్రజలపైన మీరు భారాలు మోపుతున్నారే తప్ప ఇంకొకటి జరగట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచించండి, 50% ఎందుకు పైన తగ్గినప్పుడు కింద ఎందుకు తగ్గదు? ఒకే పన్ను విధానం అంటున్నారు. మరి పెట్రోల్ ఎందుకు ఒకే పన్ను విధానంలోకి లేదు? ఈరోజు పెట్రోల్, డీజిల్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయిస్తుంది? ఈరోజు తమిళనాడులో 6 రూపాయలు ఈ రాష్ట్రం కింద తక్కువ ఉంది. మరి ఈ విధానాలు అసంబద్ధంగా ఉన్నాయి. ఒకే పన్ను ఒకే విధానం, మళ్ళీ పెట్టండి అన్ని విషయాల్లో అదే పద్ధతిలో. మీకు కావు, మీకు ప్రభుత్వాలకు ఆదాయం వచ్చే విషయంలో ఒక పద్ధతిలో, ప్రభుత్వ ప్రజలకు నడ్డి విరిచే విధానంలో ఒక విధానంలో పోవడం, ఇది అసంబద్ధమైనటువంటి నిర్ణయమే. కాబట్టి ఒకే పన్ను ఒకే విధానం ఉన్నప్పుడు ఈ దేశంలో 85% ఉన్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయాలి. కేవలం 15% ఉన్నటువంటి బడా కార్పొరేట్ పెట్టుబడిదారులను దృష్టిలో పెట్టుకొని పన్నుల విధానాన్ని అమలు చేయరాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఓకే సార్, మరో అంశాన్ని పరిశీలిస్తే ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి 3 ఏళ్ళ
పాలన సంతృప్తికరంగా ఉందని చెప్పి వ్యక్తం చేశారు. అలాగే భూదందా విషయంలో భూదందాకు పాల్పడిన వాళ్ళని ఎటువంటి అయినా ఉపేక్షించేది లేదని మరోవైపు ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో విశాఖ భూ స్కామ్ అనేది రాష్ట్రానికి కుదిపేస్తా ఉంది, ప్రభుత్వానికి సైతం పెద్ద తలపోటుగా మారింది. ఇదే క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు దాదాపు 10 లక్షల ఇండ్లు మంజూరు చేస్తూ 7 లోపల పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటా ఉంటే ప్రభుత్వం మరో 7.5 కాలంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేవలం ఎన్నికల ప్రక్రియను ఎన్నికల్లో ప్రజల యొక్క మద్దతును కూడగట్టే ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి భావించవచ్చు. ఈరోజు మీరు ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఈరోజు పట్టు సీమ తీసుకొచ్చింది 4 నెలలకు ముందు 5 నెలలకు ముందు కాదు కదా, ఎలక్షన్కు ముందు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో కాదు కదా. ఆ రోజు పట్టుసీమ తీసుకొచ్చి రాయలసీమను సస్యసీమలను చేయాలనే ఉద్దేశంతో పట్టుసీమ ప్రాజెక్టును టేకలు చేస్తే ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టినాయి, పట్టుసీమ కాదు అది ఒట్టుసీమ అని చెప్పి. ఈరోజు పట్టుసీమ ఏమైంది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం అయినటువంటి అనంతపూర్లో ఉన్నటువంటి దాదాపు చెరువులన్నీ కూడా 50% అబౌవ్ నీళ్ళతో కలకల్లాడుతూ ఉన్నాయి. మనం గమనించాల్సిన ఇవన్నీ కూడా మనం గమనించాలా. యా రోజైనా అనంతపురం జిల్లాలో నీళ్లు చెరువులు నిండిన దాదాపు 25-30 సంవత్సరాలకు ముందు నిండిన చెరువులు ఈరోజు జలకళ సంతరించుకొని అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా స్వీట్లు పంచుకొని పండగలు చేసుకుంటూ ఉన్నారు. అది ముందు ఈరోజు చేసిన కార్యక్రమం కాదు. ఏ తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి వచ్చిన వెంటనే ఈరోజు అణగారిన ప్రజలు ఆ జిల్లా నుండి వలసపోయేటువంటి ప్రజలందరినీ కూడా అక్కడికి వెళ్లకుండా అక్కడ నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పొలం పనులు చేసుకోవడానికి నీళ్లు లేవు కాబట్టి ఇతర రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితిని ఆ వలసలు నివారించాలనే ఉద్దేశంతో ఈరోజు అక్కడికి నీళ్లు తీసుకొస్తే ప్రశాంతంగా పంటలు పండించుకొని వాళ్ళు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పని చేశారు. అదేవిధంగా కన్క్లూడ్ చేయాలి. అదేవిధంగా ఈరోజు భూదందా విషయం కింద తీసుకున్నట్టే భూదందా విషయంలో ఎవరు అడిగినా అడక్క ముందే తెలుగుదేశం పార్టీ నిష్పక్షపాతంగా సిట్ ఎన్క్వైరీ వేయడం జరిగింది. సిట్ ఎన్క్వైరీలో నిజాన్ని నిర్ధారణ వైసీపీ ఏందండి, వైసీపీ అసలు పార్టీయే కాదు. అసలు వైసీపీ అనేది పార్టీయే కాదు. వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా 10 సంవత్సరాలు 6 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి పరిపాలనలో అదే దాని తర్వాత వచ్చిన 2 ముఖ్యమంత్రుల కాలంలో భూదందాలు అదేవిధంగా వోక్స్ వ్యాగన్ అనే కార్ల కంపెనీ మన ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉంటే ఇదే బొత్తా సత్యనారాయణ ధనదాహంతో మన రాష్ట్రం నుండి పారిపోయింది ఆ కంపెనీ. అదేవిధంగా ఈరోజు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతాడు అతను? ఈరోజు కృత్రిమ వర్షం అని చెప్పినాడు, వర్షం రాని వర్షాన్ని కృత్రిమ వర్షం కురిపిస్తానని మేఘమదనం అని చెప్పి ఆయన ధనదాహానికి నిదర్శనం మేఘమదనం. లక్షలాది కోట్ల రూపాయలు దోసి పెట్టుకున్నాడు ఆయన, వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు నేను ఈరోజు ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రభుత్వంలో ఉన్నవారైనా పాలకపక్షంలో ఉన్నవారైనా ప్రతిపక్షంలో ఉన్నవారైనా ఎవడైనా సరే భూదందాలో వాళ్ళ పాత్ర ఉందంటే సీరియస్ గా యాక్షన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయని చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా మాకు చాలా అభిమానం, వ్యక్తిగతంగా నా వ్యక్తిగతంగా ఏదో విజన్ ఉన్న వ్యక్తి చేస్తారు. అయితే ఈ మధ్యన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వ శాఖల మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ఆ నియోజకవర్గాల మీద పట్టు ఆయన సడలిపోయింది. ఎందుకంటే దానికి సడలిపోవడానికి కారణం ఏంటంటే విపరీతంగా అనేక పార్టీల్లో వచ్చినటువంటి అందరినీ తన పార్టీలోకి డంప్ చేసుకున్నాడు, రకరకాల అన్ని అరాచక శక్తుల్ని తీసుకున్నాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీని తిట్టారు, కాంగ్రెస్ని తిట్టారు, ఓకే తిట్టండి మాకు అభ్యంతరం లేదు, మేము మీ పార్టీలోకి రాలేదు, మీ వాళ్ళు మా పార్టీలోకి రానియం అది వేరే విషయం. అయితే ఇంకొకటి ఏమంటే అన్ని పార్టీల్లో కలగకపోవడం ఈరోజు తెలుగుదేశం పార్టీ, ఈరోజు దాంట్లో బీజేపీ వాళ్ళు ఉండరు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండరు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, టీడీపీ నాయకులు ఉన్నారు. ఈ దేశంలో 4 పార్టీలు అధికారంలో ఉన్నాయి, అది ఒక పార్టీ పేరు పైన అధికారంలో నడుస్తున్నాయి. మీరు దీన్ని ఒక నిమిషం నేను పూర్తి చేయండి, నిజమా కాదా? నిజమే, ఎవరు కాదనలేరు. మొన్నటికి మొన్న తీసుకున్నారు అక్కడ ఎమ్మెల్యే రాజీనామా పదవులు రాజీనామా చేయనటువంటి పార్టీల వాళ్ళని తీసుకుని ఇక్కడ మినిస్టర్లు ఇచ్చారు, అది మీ రాజకీయం మీరు చేసుకోండి, ప్రజలు గమనిస్తారు రేపు పొద్దున ఎటువైపు వెళ్ళాలో ప్రజలు ఆలోచించుకుంటారు. అయితే ఇంకొక మీరు అడిగిన విషయానికి సంబంధించి ఈ రాష్ట్రంలో పట్టు తప్పుతోంది,
పాలన పట్టు తప్పుతుంది, మళ్ళా పట్టు బిగించి ప్రజలకు భూమి దందా ఎందుకు జరుగుతుంది? అది ప్రజలకు చెందాల్సిన భూమిని రాజకీయ నాయకులు కబ్జా కోర్లు దాన్ని ఆక్రమిస్తూ ఉంటే ప్రభుత్వం ఊరుకుండకూడదు. సిట్ కాదు అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళ అంతు తీర్చాలని చెప్పేసి మేము తెలుగు కోరుతా ఉన్నాం. ఎవరైనా సరే ఈరోజు మంత్రుల మీద ఆరోపణలు వస్తున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తులే. ఏదో కారణంగా ఎలక్షన్కు ముందు అక్కడ పోయారు, మళ్ళా సొంత ఇంటికి వచ్చేసినారు అంతే. ఏ పార్టీ నుండి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు కాదు, ఒకరిద్దరు తప్పించి టోటల్ తెలుగుదేశం పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళే ఈరోజు బీజేపీలో ఉండారు, కాంగ్రెస్లో ఉండారు, టీఆర్ఎస్లో ఉండారు. తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఫ్యాక్టరీ లాంటిది, ఈడ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలను తయారు చేసే ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు వేరే పార్టీల నుండి వచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా క్రమశిక్షణ నడిపించగలిగిన సామర్థ్యం శక్తి తెలుగుదేశం పార్టీ. మిత్రుడు చెప్పినట్టు కొన్ని పార్టీల నుండి ఒకరిద్దరు వచ్చారు కాబట్టి ఆ ఒకరిద్దరు వల్ల సమస్య జరుగుతూ ఉంది కాబట్టి ఆ ఒకరిద్దరిని కూడా క్రమశిక్షణ నడుపుతాం, క్రమశిక్షణలోకి తీసుకొస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ బుద్ధులు కొన్ని ఉంటాయి కాబట్టి ఆ బుద్ధులు మార్చడానికి కొంత టైం పడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు మారుతూ ఉన్నారు, మారుతారు, దాంట్లో ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఈరోజు దివాకర్ రెడ్డి అదే విధంగా ఇంకొక పార్టీ అధ్యక్షుడు కూడా అధికారుల మీద దాడి చేశారు, అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఒక పార్టీ చేసింది ఇంకొక పార్టీ చేయలేదు అనేది కాదు. ఏ పార్టీ మీద చేసినా, ఏ పార్టీ నాయకుడు చేసినా అధికారుల మీద సాక్షాత్తు తిరుపతి విషయానికి వస్తే చంద్రగిరి ఎమ్మెల్యే అన్నాడు తోలు బీకేస్తానని అధికారుల్ని ఏం చేస్తున్నారు మీరు ఆ రోజు? అంటే అధికారులు ఖండించాల్సిన అవసరం ఉంది. నేను మీరు నిజంగా లౌకికవాదులు అయితే మీరు ఖండించాల్సిన అవసరం ఉంది. నువ్వు తోలు ఏం తీసేది, నీ తోలు తీస్తావని చెప్పాల్సిన అవసరం ఉంది. అధికారులు నేను తోలు తీసేది వీళ్ళు, అధికారులు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అధికారులు ప్రభుత్వం చెప్పిన మాట వినేవాళ్ళు అధికారులు ఉంటారు. ఎక్కడైనా కూడా ప్రజాప్రతినిధులు ఇలా చేసుకుంటా పోతే అధికారులు ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు. అధికారులు కూడా ఇలాగ దురుసుగా వ్యవహరించి మాట్లాడే ప్రస్తావించడం ఎంతవరకు సంబంధం అది మంచిది కాదు. ప్రజాప్రతినిధి ఎవడైనా అధికారుల విషయంలో వాళ్ళకు ఉండే హక్కులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి, ఖచ్చితంగా ఆ పద్ధతిలో ముందుకెళ్ళాలి. కాబట్టి అధికారులని ఎవరైతే మన బోండా ఉమ గారు అయితేనేమి, కేసీ నాని గారు అయితేనేమి, ఇప్పుడు వచ్చినటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారు అయితేనే, జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే అది చెప్పండి. ముందు ఎవరైతే చెప్పారా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఇతరత్ర ఏ నాయకుడైనా అధికారుల మీద రెచ్చగొడుతున్నారని భావించొచ్చా? ఇది 200% అచ్చర సత్యం సార్. ఎందుకంటే ఈరోజు మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక కన్క్లూడ్ చేస్తాను. ఇప్పుడు 9 సంవత్సరాలకు ముందు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ, ఒక నిమిషం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు అధికారులకు అందరికీ కూడా అవార్డులు రివార్డులు ఇచ్చింది పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత సంతకం పెడతావా సస్తావా అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ అందరిని కూడా జైలుకి పంపించిన పార్టీ ఆ పార్టీ. సేవలు చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని చెప్పి ప్రధానంగా విశ్లేషణలు భావిస్తున్నారు. ఇది వాళ్ళ మీడియా వచ్చే కార్యక్రమం. ఈ మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొని పత్రికలు వచ్చిన కథనాల మీద సమీక్షించి విశ్లేషించినటువంటి సురేంద్రనాయుడు గారికి అలాగే క్షేత్రపాలకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమం ఇంతవరకు సమర్థం, రేపు విదేశానికి మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.